ఇషాన్ ఆర్య గురించి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన తెలుగు ప్రజలకు బాగా తెలిసినటువంటి డిఓపి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఆయన ముత్యాల ముగ్గు అనే సినిమాతో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించారు. గరం హవా అనేటువంటి సినిమాతో సినిమా ప్రపంచంలోకి ప్రవేశించారు. ఆయన చేసినటువంటి అంటే యాడ్ ఫోటోగ్రాఫర్గా ఉండేవారు ఆయన. మొదటి తొలి రోజుల్లో కెమెరామ్యాన్గా వర్క్ చేసేవారు యాడ్ ఫిలిమ్స్కి. ఆయన చేసినటువంటి ఒక కోకోకోలా యాడ్ చూసి ఈ కెమెరామెన్ కావాలి నాకు అని చెప్పి బాపు గారు అనుకుని అతన్ని అప్రోచ్ అవ్వటం, అతని గురించి తెలుసుకోవటం అనే ప్రయత్నం ప్రారంభించారు టాలీవుడ్ నుంచి. ఈ ప్రయత్నించినటువంటి క్రమంలోనే అందాల రాముడు సినిమాకి ఇషాన్ ఆర్యని కెమెరా విభాగానికి తీసుకోవాలి అని కూడా అనుకున్నాడు ఆయన. కాకపోతే రమణ గారు ఏం చెప్పారంటే, ఇది మనం పెద్ద స్టార్తో చేస్తున్న సినిమా, అక్కినే నాగేశ్వరరావు గారితో చేస్తున్నాం కాబట్టి ఆయన మనసుకి నచ్చినటువంటి, ఆయనతో ట్యూన్ అయినటువంటి డిఓపి అయితే బెటర్ అవుతుంది, తొందరపడి ఇషాన్ ఆర్య లాంటి కొత్త వాళ్ళని తీసుకురావద్దు ప్రాజెక్టులోకి, అది ఇబ్బందులు కొని తెస్తుంది కాబట్టి అతను నా గురించి ఆలోచించొద్దు, మనం స్టార్స్తో కాకుండా సినిమా తీసినప్పుడు డెఫినెట్గా ఆయన్ని మనం తీసుకుందాం అని చెప్పి ఆ సినిమాకి స్వామి గారితో కొనసాగారు అందాల రాముడు వరకు. ఆ తర్వాత ముత్యాల ముగ్గు చేసేటప్పుడు ఆయనకు అవకాశం దొరికింది, అందరూ కొత్త వాళ్ళే కాబట్టి మనం ఇక్కడ ఇషాన్ ఆర్య గారితో పనిచేయొచ్చు అని అనిపించిన తర్వాత ఇషాన్ ఆర్యని అప్రోచ్ అయ్యాడు ఆయన. ఆయన చేస్తానని చెప్పారు, వచ్చారు ఇక్కడ ముత్యాల ముగ్గు సినిమాకి వర్క్ చేశారు ఆయన. ముత్యాల ముగ్గు సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఇషాన్ ఆర్య ఏంటంటే రిఫ్లెక్టర్లు వాడాడు ఆయన. అలాగే భారతీయుల ముఖవర్చస్సు గోధుమ వర్ణంలో కొంత ఆ షేడ్స్లో ఉంటుంది. తెలుపు అంటే పూర్తి సున్నం కొట్టిన తెలుపు కాదు, గోధుమ మిక్స్ అయినటువంటి తెలుపు వర్ణం. దీన్ని మనం వాళ్ళు తెల్లగా ఉన్నారు, వాళ్ళు తెల్లగా ఉంటారు అని మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఒక సహజమైనటువంటి వర్చస్సు ముఖంలో ఉన్నప్పుడు దానికి అదనంగా మేకప్ ఎందుకు వెయ్యాలి అనేది ఆయన అభిప్రాయం. కాబట్టి మేకప్లు వేయడానికి ఆయన పెద్దగా ఇష్టపడేవాడు కాదు ఆర్టిస్టులకి. అలాగే సాధ్యమైనంత వరకు సహజమైనటువంటి లైటింగ్లో సినిమాలు తీసేవాడు. అలాగే రిఫ్లెక్టర్స్ వాడేవాడు కాదు, మొహాలు పేలిపోయే టైప్ రిఫ్లెక్టర్లు వాడటం కూడా ఆయన పద్ధతికి విరుద్ధం. ఆయన సాటిన్ గుడ్డతో రిఫ్లెక్షన్ ప్రోగ్రామ్ చేసేవాడు. సాటిన్ గుడ్డ పట్టుకుని ఆ రిఫ్లెక్టర్ ప్లేస్లో దీన్ని వాడేవాడు. దాంతో ఆర్టిస్టుకి కంఫర్ట్గా ఉండేది, పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. రిఫ్లెక్టర్లు పెట్టి ఆ మంటలో నటించడం కంటే కూడా ఇది కూల్గా ఉండేది. రావు గోపాలరావు గారు ఆ మాట చెప్పాడు ఒకసారి, నవాబు గారు ఆ తగరం పెట్టి మా మొహాలు మాడ పెట్టకుండా ఈ సాటిన్ గుడ్డ వాడి చల్లగా సినిమా తీస్తున్నాడు అని చెప్పి రావు గోపాలరావు గారు మాట్లాడారు ఒకసారి ముత్యాల ముగ్గు అనుభవంతో. అయితే ఇప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, స్టార్ హీరోలతో ఇలాంటి కెమెరామెన్లు వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. ముత్యాల ముగ్గు పెద్ద విజయం సాధించింది, దాని తాలూక ప్రభావం ఇండస్ట్రీ మీద చాలా బలంగా పడింది. దాంతో ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ని ఇండస్ట్రీ ప్రత్యేకంగా చూసింది. ఆ చూస్తున్న క్రమంలో కొంత చాలామంది డైరెక్టర్ల చూపు ఇషాన్ ఆర్య మీద కూడా పడింది. అలా సిఎస్ రావు గారు మంచికి మరో పేరు అనే సినిమాకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్న టైం అది. ఆయన దృష్టి ఇషాన్ ఆర్య మీద పడింది, ఆయన ఆ సినిమాకి కెమెరామెన్గా తీసుకున్నారు. 76లో రిలీజ్ అయింది ఆ సినిమా. ఎన్టీ రామారావు గారు, కృష్ణరాజు గారు ఇలా చాలామంది పెద్ద నటించారు ఆ సినిమాలో. అయితే మంచికి మరో పేరు కమిట్మెంట్కి ముందు రామారావు గారిని వితౌట్ మేకప్ చూశాడు ఈయన ఇషాన్ ఆర్య. ఆ తర్వాత ముహూర్తం టైంగా ఆయన గెటప్లో అంటే మేకప్తో కాస్ట్యూమ్తో రావడం జరిగింది. అది చూసి ఈయన భయపడ్డాడు, ఇదేమిటి ఈయన నిన్న చాలా బాగున్నాడు కదా, మనం ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు చాలా బాగున్నాడు ఆయన, అందంగా ఉన్నాడు, ఎందుకు ఆయన వికృతంగా తయారు చేశారు అని చెప్పి సిఎస్ రావుతో బాధపడ్డాడు ఇషాన్ ఆర్య. అదేమిటి ఆయన పెద్ద హీరో, ఆయన గెటప్ అలాగే ఉంటుంది, బిగ్గు అవన్నీ పెడతాడు ఆయన అంటే, కాదు కాదు ఆయన హెయిర్ స్టైలు బాగుంది, ఆయన చాలా హాయిగా ఉన్నాడు, మేకప్ లేకుండా నిన్న కలిసాం కదా, అలా ఉంటే న్యాచురల్గా ఉంటుంది కదా, ఎందుకు మీరు ఇవన్నీ ఎంకరేజ్ చేస్తున్నారు అని సిఎస్ రావుతో గొడవ దిగాడు. సరే ఫైనల్గా ఇషాన్ ఆర్య ఆ సినిమాకి కొంత షూట్ చేశాడు.
చేసినప్పటికీ కూడా ఆయన అర్ధ అన్యమనస్కంగానే పనిచేశాడు. అంటే టోటల్గా తనదైనటువంటి శైలి లేదు ఆ సినిమాలో. వాళ్ళు చెప్పిన పద్ధతిలో తను పనిచేయటం, అంటే క్రియేటివ్ ఫీల్డ్ అది, కెమెరా విభాగం అనేది క్రియేటివ్ ఫీల్డ్. వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించి సినిమాని ఎలా చూపించాలి ప్రేక్షకులకి అనేది ఒక స్కీమ్ అనుకుని ఆ స్కీమ్ ప్రకారం చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ క్రియేటివిటీకి డైరెక్టర్ హీరో ఒక అడ్డుగా ఏర్పడ్డారో, ఇక వీళ్ళు స్వేచ్ఛను కోల్పోయిన నీళ్ళల్లోంచి బయటపడ్డ చేపలా ఫీల్ అవుతారు. దాదాపుగా మంచికి మరో పేరు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఇషాన్ ఆర్య గారి పరిస్థితి అదే. దాంతో కొంత వర్క్ జరిగిన తర్వాత ఇషాన్ ఆర్య ఆ ప్రాజెక్ట్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. అంటే ఏదో మీరు తిప్పలు పడండి, మీరు కొంత అయిపోయింది కాబట్టి ఫర్దర్గా మీరు తిప్పలు మీరు పడండి అన్న టోన్లో ఆయన పక్కకు వచ్చేసారు. సినిమా కంటిన్యూ అయిపోయింది, షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, సినిమా రిలీజ్ అయింది. అది పెద్దగా ఆడలేదు రకరకాల కారణాల చేత. అయినప్పటికీ రామారావు గారితో ఇషాన్ ఆర్య గారి అనుభవం అది. అంటే రామారావు గారు సినిమాల స్కీమింగ్ ఎలా ఉంటుంది, ఏ రకమైన స్కీమ్లో మనం కెమెరా డిజైనింగ్ ఉండాలి, ఇవన్నీ కూడా ఆయనకు తెలీదు. ఆయన ఆ పద్ధతికి చెందిన మనిషి కాదు ఆయన. కాబట్టి ఆయనకు అర్థం కాలేదు, ఆ గొడవలోకి వెళ్ళాలని కూడా వాంటెడ్గానే అనుకోలేదు ఆయన. కాబట్టి నచ్చిన ప్రాజెక్ట్ చేయటము లేదు, తన మాట చెల్లుబడి కాని చోట్ల తప్పుకోవటము మాత్రమే చేస్తూ వచ్చాడు ఆయన మొత్తం కెరీర్లో. అలాంటి సందర్భాల్లో మంచికి మరో పేరు అనేది ఒకటి, ఒక ఇన్సిడెంట్. కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళ క్రియేటివిటీకి అడ్డు తగిలే మాట ఎవరు మాట్లాడినా కానీ, ఎంతటి వాడు మాట్లాడినా కానీ వాళ్ళ రియాక్షన్ కొంచెం తేడాగా ఉంటుంది డెఫినెట్గా. ఈ ధోరణే ఇషాన్ ఆర్యలో మనం చూడొచ్చు ఈ సందర్భం నుంచి. ఇషాన్ ఆర్యకి అలాగే ఎన్టీ రామారావు గారికి మధ్య జరిగినటువంటి ఒక చిన్న వైరుధ్యపు గొడవ.